హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ మైండ్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ చార్ట్ మనం చూసినట్టయితే ఇవాళ నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్, ఎవ్రీథింగ్ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ ఇవాళ మార్కెట్ చూసినట్టయితే మార్కెట్ అనేది డౌన్ సైడ్ 21,600 దగ్గరలో, అంటే దాని కింద బ్రేక్ డౌన్ అయింది. దాని దగ్గర నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకొని అప్సైడ్లో మార్కెట్ వెళ్ళింది. బట్ ప్రీవియస్ డే ఒక హైస్ని మార్కెట్ అనేది బ్రేక్ చేయలేదు అండ్ డౌన్ సైడ్లో లోస్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో హైస్ ఇంపార్టెంట్, ఎస్టర్డే హై బ్రేక్ అవ్వలేదు, ఇంకా కూడా స్టిల్ ఇంకా కూడా ఎస్టర్డే హై అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గానే ఉంది. సో ఇక్కడ ఈ 2 క్యాండిల్ స్టిక్స్ మనం కలిపామనుకోండి, సో ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటారు. ఈ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనుక చూస్తే ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటారు. అండ్ ఇక్కడ మనం ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని ట్రేడ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది ప్రీవియస్లీ, సో ఇక్కడ ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఒకవేళ మార్కెట్ ఇది హై బ్రేక్ అయిందనుకోండి, ఈ ప్రీవియస్ డే ఒక హైస్ బ్రేక్ అయితే మార్కెట్లో ఫర్దర్ అప్సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే డౌన్ సైడ్లో బ్రేక్ అయితే ప్రీవియస్ ఏదైతే మార్కెట్లో ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అదేవిధంగా ట్రెండ్ కంటిన్యూషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 21,600 బిలోనే మనం పీఈ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి సెల్లింగ్ ప్రెషర్, అంటే ఇవాళ ఏదైతే డే లో ఉందో దాని కిందనే మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. అండ్ డౌన్ సైడ్లో ఫర్దర్గా మార్కెట్కి, అండ్ అప్సైడ్లో బ్రేక్అవుట్ అయిందనుకోండి, సో మళ్ళీ మార్కెట్ అప్సైడ్లో రెసిస్టెన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి చాలా వరకు రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇదే పాయింట్ నిన్న కూడా చెప్పాను, బికాస్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే అది కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఒకరోజు రెడ్ కలర్లో ఉంటుంది, అంటే బేరిష్ ఉంటుంది. అండ్ సెకండ్ డే మార్కెట్ బుల్లిష్ ఉంటుంది. అండ్ నిన్న కూడా మార్కెట్ బేరిష్ ఉంది, ఇవాళ మార్కెట్ బుల్లిష్ ఉంది. సో మార్కెట్ ఓపెన్ అవడం పాజిటివ్ ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఫాలో అయింది. దాని తర్వాత మార్కెట్లో ఏదైతే మార్కెట్లో స్టార్టింగ్ ఇనిషియలీ ఏదైతే డౌన్ సైడ్ మూవ్ వచ్చిందో అది మనకి బయర్స్ ఇక్కడ అప్సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేశారు 21,600 దగ్గరలో. సో యాజ్ ఆఫ్ నో ఇవాళ డేటా ప్రకారం చూసినట్టయితే ఇప్పుడు మనకి సపోర్ట్ ఉంది కాబట్టి దీని కిందనే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్లో గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, సో ఇక్కడ మనకి ఏదైతే 3 డేస్ ఒక హైస్ ఉన్నాయో దానిపైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. గ్యాప్ అప్ సస్టైన్డ్ అవుతే, ఓకేనా, గ్యాప్ అప్ సస్టైన్డ్ అవుతాయి. గ్యాప్ అప్ ఎలా సస్టైన్ అవుతుందని తెలుస్తుంది, అట్లీస్ట్ 15 to 30 minutes మార్కెట్ ఇదే రేంజ్లో స్టేబుల్గా మార్కెట్ ప్రైస్ అనేది హోల్డ్ చేసింది అనుకోండి మార్కెట్ సస్టైన్డ్ అవుతున్నట్టు. అండ్ ఇంకొక పాయింట్, ఇవాళ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చేది, యుఎస్ఏలో ఇన్ఫ్లేషన్ డేటా వచ్చేది, అది కూడా చాలా ఇంపార్టెంట్ డేటా. దాని డేటా ఏదైతే ఉంటుందో అది మన మార్కెట్స్ పైన కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ పాజిటివ్ ఉందనుకోండి, గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉంటే రేపు గ్యాప్ అప్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ అది నెగిటివ్ ఉండి గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ ఉందనుకోండి, మళ్ళీ మనము గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూస్తాం. ఆల్ గ్యాప్ డౌనింగ్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయితే మళ్ళీ సైడ్ వేస్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్లో 21,600 బిలో ఉందనుకోండి, అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, ఓకేనా. సో స్టిల్ ఇంకా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూసారనుకోండి సైడ్ వేస్ జోన్లోనే నిఫ్టీ అవుతుంది. నిఫ్టీ కంప్లీట్లీ చూసినట్టయితే అప్సైడ్లో ఆల్ టైమ్ హైస్ అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే 21,130 లెవెల్ ఆర్ 21,250 లెవెల్, ఈ సపోర్ట్స్ లెవెల్స్ మధ్యలోనే మార్కెట్ కొద్ది రోజుల నుంచి కంటిన్యూస్లీ ట్రేడ్ అవుతుంది. కాబట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బేసిస్ పైన, ఇంట్రాడేలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బేసిస్ పైన ట్రేడ్స్ ప్లాన్ చేయండి. ఇంట్రాడేలో ఏదైతే ట్రెండ్ ఉంటుందో అది మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్తాను నేను. సో దాని బేసిస్ పైన మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవాళ కూడా నేను ఇంట్రాడేలో టెలిగ్రామ్ ఛానల్లో కూడా గైడ్ చేశాను మిమ్మల్ని, అండ్ ఈవెన్ ఆడియో మెసేజ్ కూడా పంపించాను. సో ఆడియో మెసేజ్ కూడా మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఆడియో మెసేజ్లో మనం క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదైతే మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసారనుకోండి మీరు, ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో అండ్ మార్కెట్ ఫర్దర్ అప్సైడ్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంది ఎక్స్పెక్ట్ చేస్తున్నానని కూడా చెప్పాను. ఎగ్జాక్ట్లీ మార్కెట్ 21,760 అండ్ 21,800 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రిజెక్ట్ కూడా చేసింది, మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి సపోర్ట్ కూడా తీసుకొని అప్సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ మనం ఏంటంటే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉన్నప్పుడు, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ ప్లాన్ చేయండి, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు
సెల్ సైడ్ ప్లాన్ చేయండి అండ్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు బై ప్లాన్ చేయండి. సో సింపుల్, ఎందుకంటే మార్కెట్ ఓవరాల్గా చూస్తే ఒక రేంజ్లో ఉంది కాబట్టి సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం సి సైడ్లో బై ప్లాన్ చేయడానికి ట్రై చేయండి అండ్ మన రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు పిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మార్కెట్ 21,850 లెవెల్ పైనకి వెళ్తే అప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి రేపటికి. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఇక్కడ ట్రెండ్ అండ్ డ్రా చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఏదైతే ఇక్కడ మనకి స్వింగ్ సపోర్ట్ తీసుకుందో లైక్ 21,620 లెవెల్ కానీ అండ్ 21,580 లెవెల్ కానీ ఈ లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయండి, ఓకేనా, ఇది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో మంచి అప్ సైడ్లో మొమెంటం వచ్చింది, బట్ మనం చూసినట్టయితే లాస్ట్ మినిట్స్లో మనం చూడండి, ఇక్కడ లాస్ట్ మినిట్స్ మనం చూసారనుకోండి, సో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్రీవియస్లీ ఎక్కడనైతే రెసిస్టెన్స్ ఉందేనో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. అరౌండ్ 45,600-45,500 లెవెల్ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది. సో మార్నింగ్ కూడా ఇదే లెవెల్స్ నేను రెసిస్టెన్స్ కూడా ఇచ్చాను. సో మార్కెట్ ఈ ఎగ్జాక్ట్లీ 46,000 కూడా అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంది అండ్ 45,600 కూడా ఇక్కడ మనకి యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ 45,400 దగ్గర మనకి క్లోజ్ అవుతూ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ట్రెండ్ అండ్ డ్రా చేయండి. మార్కెట్ అట్లీస్ట్ ఈ లెవెల్ 45,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి స్వింగ్ సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్లో వెళ్ళాలంటే మార్కెట్ 46,000 లెవెల్ పైన ఉంటేనే సిఈ సైడ్లో ఇంకా కంటిన్యూషన్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి మార్కెట్ అప్ సైడ్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి, ఈ లెవెల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ డ్రా చేసినా సరే ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ లెవెల్స్ నుంచే మార్కెట్ అనేది ఇప్పుడు రిజెక్షన్ కనిపించింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్గా వెళ్ళాలంటే 45,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 46,000 లెవెల్, దీని పైకి వెళ్తేనే మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఇంకా. సో ఇంట్రాడేలో పాజిటివ్గా ఉంటే మనం ప్లాన్ చేయవచ్చు, బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇదే లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ సస్టైన్డ్ అవ్వాలి, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ సస్టైన్డ్ అవుతే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు గ్యాప్ అప్ వచ్చినప్పుడు. అండ్ డౌన్ సైడ్ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినా సరే ఇక్కడ నుంచి మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే కూడా పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో, ఓకేనా. సో అప్ సైడ్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళాలంటే ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఇంకా ఫర్దర్గా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. సో 45,800-46,000 లెవెల్ పైన సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అది సపోర్ట్ అవుతుంది కాబట్టి, ఒకవేళ బ్రేక్ అవుతే అది సపోర్ట్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి. సో దానిపైన మనం ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్లో పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, డేలో కింద పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ రేపటి ఎక్స్పైరీకి. సేమ్ ఫిన్నిఫ్టీకి కూడా సిమిలర్ అనాలిసిస్ ఉంటుంది. ఫిన్నిఫ్టీ మీరు పెట్టారనుకోండి, ఫిన్నిఫ్టీ కూడా చూసినట్టయితే ఇక్కడ మనం సిమిలర్గా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది రెసిస్టెన్స్ జోన్ కంప్లీట్లీ. 21,200 కానీ 20,300 కానీ అండ్ 20,250 లెవెల్ కానీ ఇది మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ ఫిన్నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే 20,400 అండ్ 20,500 కూడా రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ అండ్ డ్రా అవుతుంది అండ్ అప్ సైడ్ ఇక్కడ నుంచి ట్రెండ్ అండ్ డ్రా అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ పైన బ్రేక్అవుట్ అయిందనుకోండి అండ్ మార్కెట్కి ఫస్ట్ ఫేస్ చేయాలి 20,400-20,500 కాబట్టి ఇక్కడ మార్కెట్ 20,300 పైన ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, బట్ క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయండి 20,300 పైన ఉంటే. అదే మార్కెట్ డౌన్ సైడ్లో ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ కూడా ఒక ట్రెండ్ అండ్ బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి డౌన్ సైడ్లో ఇక్కడ స్వింగ్ ఉంది 20,040 లెవెల్ కింద మార్కెట్లో పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు ఫిన్నిఫ్టీలో. అండ్ ఇక్కడ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈవెన్ 19,800 బిలో మార్కెట్ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫిన్నిఫ్టీలో, ఓకేనా. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్నిఫ్టీ క్లియర్లీ ప్రైస్ యాక్షన్. అండ్ అదేవిధంగా ఆప్షన్ చేయండి డేటా చూద్దాం. సో ఆప్షన్ చేయండి డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చేయండి డేటా చూసారనుకోండి, సో ఇవాళ డేటా మొత్తం కూడా పాజిటివ్ డేటానే ఉంది. ఇక్కడ మనం కాల్ సైడ్ చూసారంటే మైనస్లో ఉంటుంది, అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో 21,800 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అండ్ 21,900 రెసిస్టెన్స్, దానిపైన 22,000 లెవెల్ రెసిస్టెన్స్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో 21,600 సపోర్ట్ లెవెల్ అండ్ 21,700 సపోర్ట్ లెవెల్ మనకి నిఫ్టీలో, ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీ. నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, 25,000-22,000 ఇక్కడ యాడ్ అవుతూ కనిపిస్తుంది, ఇక్కడ మైనస్లో కనిపిస్తుంది. సో ఇక్కడ అన్వైండ్ అవుతున్నారు, ఇక్కడ యాడ్ అవుతున్నారు కాబట్టి డేటా ఇక్కడ
పుట్ సైడ్ యాడ్ అయింది. సో పుట్ సైడ్ యాడ్ అయిందంటే నథింగ్ బట్ సపోర్ట్స్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయినట్టు. సో అప్ సైడ్లో రెసిస్టెన్స్ అనేది వీక్గా ఉంది యాజ్ ఆఫ్ నో డేటా చూస్తుంటే. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయని డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయని డేటా చూసారనుకోండి, 45,500 లెవెల్ దగ్గర మనం 84,000 యాడ్ అయింది, అదే 45,500 లెవెల్ దగ్గర మైనస్లో ఉంది. సో ఇక్కడ కాల్ సైడ్ వీక్గా ఉంది అండ్ సపోర్ట్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ 45,000 లెవెల్ కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 169,200 మనకి ఇక్కడ సపోర్ట్ యాడ్ అయింది కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ 46,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇంకా అప్ సైడ్లో 46,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి కూడా 45,000 లెవెల్ దగ్గర మంచి డేటా అనేది యాడ్ అయింది, అది నేను మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు షేర్ చేస్తాను. మార్నింగ్ డేటా మనం చూసారనుకోండి, సో ఇక్కడ మార్నింగ్ డేటా మనం చూస్తే 45,000 లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ రైటింగ్ ఉండే, ఈవెన్ ఫిన్నిఫ్టీలో కూడా 20,000 లెవెల్ దగ్గర కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే. అండ్ నిఫ్టీలో చూసినా సరే నిఫ్టీలో డౌన్ సైడ్ 21,550 లెవెల్ దగ్గర కూడా అండ్ 21,600 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ అనేది బిల్డ్ అయింది. అండ్ ఇక్కడ మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. సో ఇంట్రాడేలో ఇక్కడ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ఈవెన్ ఆడియో మెసేజెస్, సో ఇక్కడ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మార్కెట్ ట్రెండ్ అర్థం చేసుకొని ట్రేడ్ చేయడానికి. ఇక్కడ మనం మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం, ఇంట్రాడేలో మార్కెట్ని అర్థం చేసుకొని ట్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్ చూసినట్టయితే నెగిటివ్లో ఉంది, డౌ జోన్స్ అండ్ ఎస్ఎన్బి 500 కానీ నాస్డాక్ కానీ నెగిటివ్ కనిపిస్తున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనం ఏషియన్ మార్కెట్స్కి వస్తే గిఫ్ట్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్ అండి. అండ్ ఇక్కడ మనం జపాన్ మార్కెట్ చూసామనుకోండి, అది చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది, 1000 పాయింట్స్ మనకు పాజిటివ్ కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ వెయిట్ చేయండి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కోసం. సో ఇన్ఫ్లేషన్ డేటా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, ఒకవేళ అది పాజిటివ్ వస్తే పాజిటివ్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది గ్లోబలీ మార్కెట్స్ అన్నీ కూడా, ఒకవేళ నెగిటివ్ వస్తే మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్ రియాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అది మన మార్కెట్స్ పైన ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది రేపటికి. ఓకేనా, సో ఇంపార్టెంట్ డేటా, సో టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.